మీరు ఒక్కసారి వెనుదిరిగి చూసుకున్నట్లయితే అప్పట్లో ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒప్పుకున్నటువంటి విషయం ఏమిటంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్ వరకు మేము సపోర్ట్ చేస్తామని అప్పట్లో కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి మాట వాస్తవం అయితే ఇవాళ మీరు అన్నారు కదా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఏదైందో 54,000 పైచులకు కోట్లు ఏదైతే ఉందో దానికి ఆమోదం తెలుపుతూ కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది అయితే దీంట్లో రీహాబిలిటేషన్ కూడా ఉన్నది దాంట్లో కూడా ఒక భాగం ఒక్క నిమిషం సార్ నన్ను ఫినిష్ చేయమంటే చేస్తాను కానీ దాంట్లో అసలు నిజంగా ఎవరు ఎంతమంది ఉన్నారు అనేటువంటి విషయం మీద లెక్క ఇప్పటివరకు ఒక క్లారిటీ లేదు సో ఆ క్లారిటీ ఇచ్చిన వెంటనే డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటూ ఆ విషయం మీద దృష్టి సారిస్తుంది అదే అంటున్నానండి అప్పట్లో ఒప్పుకున్నటువంటి విషయం అది ఆ తర్వాతే కదా 55,000 పైచులకు కోట్లు వచ్చింది దాని మీద దానిలో భాగంగానే కదా రీహాబిలిటేషన్ కూడా కనుక దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు లెక్కలతో సహా వచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వం దాని మీద ఖచ్చితంగా దృష్టి సారిస్తుంది గజేంద్ర సింగ్ షెకావత్ గారు తప్పకుండా వారు సానుకూలంగానే ఉన్నారు అంటే పోలవరం వైపు పట్ల వారు ఖచ్చితంగా సహకారాన్ని అందిస్తారు మీరు 10 సంవత్సరాలు ఇచ్చినా మాకు ఏ పొలిటికల్ పార్టీకి సరిపోదండి బికాజ్ పాలిటిక్స్ ఇస్ డైనామిక్ ఒక్క నిమిషం పాలిటిక్స్ ఇస్ డైనామిక్ పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి బేరీస్ వేసుకుంటూ నేను ఇందాక అన్నాను చూడండి కార్యకర్తల అందరి సహకారంతో నాయకుల సహకారంతో ఏ మేరకు మేము పార్టీని బలోపేతం చేసుకోగలమో ఆ మేరకు మేము బలోపేతం చేసుకుంటాం మేము ఖచ్చితంగా కార్యకర్తల సహకారంతో మా పార్టీని బలోపేతం చేసుకుంటాము ఓకే పొత్తులు పై వాళ్ళు చూసుకుంటారండి మా దృష్ట్యాల్లో పార్టీని ఇక్కడ సంస్థాగతంగా ఎలా బలోపేతం చేసుకోవాలి ఇందాక చెప్పాను చూడండి ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల మా గళం ఎలా విప్పాలి లాస్ట్ సోమిరాజ్ గారు కూడా ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడుతూనే ఉండేవారండి వారు మా సంఘటన మంత్రి సునీల్ దేవధర్ గారు వారందరూ ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉండేవారు మేము కూడా ఇప్పుడు ఆ పార్టీతో సమన్వయంతో డైలాగ్ తోటి సమన్వయంతో మేమందరం కూడా ముందుకు వెళ్తాం నేను ఇందాక చెప్పినట్లుగా నిన్న మా మిత్రపక్షమే ఇవాళ మిత్రపక్షమే రేపు మిత్రపక్షమే థ్యాంక్ యూ ఈ ప్రెస్ మీట్ అండి దయచేసి ఆల్ ఆర్ గో బ్యాక్ ప్లీజ్ చెప్పండి అదేవిధంగా మరి దస్పల్లా భూములు సాధారణంగా భూమి డెవలప్మెంట్కి ఇచ్చినప్పుడు భూమి యజమాని ఎవరైతే ఉంటారో వాళ్ళకి 40% డెవలప్ చేసే వాళ్ళకి 60% అని అంటారు కానీ ఇవాళ దస్పల్లా భూములు కనుక మీరు చూసినట్లయితే వారి మీద ఒత్తిడి చేసి వారిని అదిరించి బెదిరించి 16-17% మాత్రమే వాళ్ళకి వాటా ఇచ్చి 40% ఎక్కడ 16-17% ఎక్కడ ఈ రకంగా చెప్పుకుంటూ పోతే బే పార్క్ ఈ రకంగా ఒకటి కాదు ఎక్కడ భూమి కనపడితే అక్కడ కబ్జా చేసేసేది కనుక ఒక రకంగా చెప్పాలంటే ఏదైతే మనం ఒక సువర్ణాంధ్ర రాష్ట్రంగా మనం మన ఆంధ్ర రాష్ట్రాన్ని చూడాలి అని చెప్పి భావించామో టోటల్గా దానికి భిన్నమైనటువంటి విపరీతమైనటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో మనం చూస్తున్నాం సతేమా వినశే ద్వీర ప్రజానాం క్షేమ లక్షణ యస్మిన్ వినష్టే నృపతి ఐశ్వర్యా ధవరోహతి అన్నారు పెద్దలు అంటే పాలకుడు అన్నవాడు ప్రజలకి ఏది ఆమోదయోగ్యమో అది చెయ్యాలి కానీ తనకి నచ్చినట్లుగా వ్యవహరించకూడదు అట్లా వ్యవహరించినట్లయితే అసలు అతనికి అధికారంలో కొనసాగే అధికారం లేదు అని కనుక భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా భావిస్తుంది ఇవాళ ప్రజా వ్యతిరేక పాలనని ప్రజలకి ఇస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజా హితాన్ని మర్చిపోయి కేవలం తన హితం తన అస్మితీయుల హితాన్ని మట్టుకు దృష్టిలో పెట్టుకుని పరిపాలిస్తున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్సీపీకి రాష్ట్రాన్ని పాలించే అధికారం లేదు అని చెప్పి భారతీయ జనతా పార్టీ విశ్వసిస్తూ మరి ప్రజల పక్షాన నిలబడే పార్టీ ప్రజావాణి భారతీయ జనతా పార్టీ
ఎక్కడైనా సరే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్న ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ స్పందిస్తుంది ఇక్కడ కేవలం అధ్యక్షురాలు ఉండాలి కాబట్టి ఎవరో అధ్యక్షులు ఉండాలి కాబట్టి నన్ను ఇక్కడ అధ్యక్షురాలిని చేశారు కానీ నేను ఒక్కదాన్నే పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్ళగలను అని చెప్పి భావిస్తే అది నా తెలివి తక్కువదను కార్యకర్తలందర్నీ కలుపుకుంటూ వారందరి సహకారంతోటి ప్రజల హితాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజా హితం కోసం మేమందరం పని చేసుకుంటూ మా పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పి మీ ద్వారా ప్రజలందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నూతన రచ్చార్థిగా పదవి స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి పత్రికా సమావేశంలో శ్రీమతి పురంధరేశ్వరి గారు పాల్గొన్నారు వారి గౌరవార్థం ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు బబ్బూర్ శ్రీరామ్ గారు పుష్పగుచ్చాన్ని అందజేస్తారు అది ఒక్కటే వారొక్కరికి